తావత్ కాబట్టి అస్తి ఉంది. ఎవరు ఎవరండి ఉంది? స్వయం తానే ఉంది. ఎవరు ఉంది? ఏది ఉందో అదే తానే ఉంది. ఇప్పుడు ఆత్మ ఉందండి, ఆత్మ ఆత్మను అనుకోండి. ఈ ఆత్మ మీద వీడు అధ్యారోపాలు చేసి 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 ఎన్ని అధ్యారోపాలు తెలిసినా నిర్వాణ షట్కంలో ఒక శ్లోకంలో ఎన్ని నకారాలు ఉంటాయి? ఉంటాయో అరడదులు ఉంటాయా? ఆరు శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఆరు 36 నకారాలు వేసుకోవచ్చా? 40 వేసుకోండి, తేలిగ్గా ఉంటుంది రౌండ్ ఫిగర్. వీడు తన గురించి ఒక 40 తప్పు అనుకుంటాడు. వర్ణం, వర్గం, ప్రాంతం, కర్త, భోక్త, తల్లి, తండ్రి, రిలేషన్, మరొకటి జెండరు, ఎన్ని అనుకుంటాడో. దాంట్లో లోక జీవనం ఉంటుంది, ఫ్యామిలీ జీవనం ఉంటుంది, స్వర్గాదులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ 40 నేను కా ఆత్మ యొక్క స్వరూపంలో 40 లేవు అంటే ఇంకా ఏం మిగిలిందండి? అదేదో ఒకటి మిగిలింది. దానికి ఏం పేరు పెడతారు మీరు? ఎన్ని పేర్లు పెట్టడానికి అవకాశం ఉందో అన్నిటినీ నా 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 అనేశాక ఇంకా పేరే మిగలలేదు. తండ్రిని పేరు పెట్టుకున్నారు చక్కగా ముద్దుగా, నా నా పిత. పోని కొడుకని పేరు పెట్టుకున్నాం, నా పుత్ర. పోని గురువు అని పేరు పెట్టుకున్నాం, ఇది బాగుంది కదా అని, నా గురువు. ఒకప్పుడు గురువు అంటే అది ఒక బాధ్యత ఉంటుంది, ఒక బరువు. అది గురువు అంటేనే బరువు. అలా కాకుండా శిష్యుడంటే తేలిక, ఆయన చూసుకుంటాడు. సమాజంలో వాతావరణం అలా ఉంటుందండి. శిష్యులని అనేది అనేసుకుంటే ఫ్రీ అయిపోతారు. మీకు పూచి ఏముండదు, ఆ పూచి వాడి నిజ మీద ఉంటుంది. వాడు గురువు చూసుకుంటాడు కాబట్టి ఫ్రీ అయిపోతాడు. కాబట్టి వీడు శిష్యుడు అనుకుంటాడు. శిష్యుడని పేరు పెట్టుకుందుకు లేదు, నా శిష్య. వ్యక్తి అనేది కల్పితమన్నాము, నా నా వ్యక్తి, నా పెర్సన్. వ్యక్తి అనకూడదు, నా పెర్సన్. ఇంకా ఏమందామండి? ఏదో ఒకటి అనవయా. ఏముంది? ఏది తానో అది ఉంది. ఈ అధ్యారోపములన్నీ పోగా తాను ఏదో అదియే అయి తాను ఉంది. అస్తి తావత్ స్వయం. దానికి పేరు ఇప్పుడు నామా పేరు జ్ఞానం వా, తెలివి అని కావచ్చు. దానికి ఓ పేరు పెడదాం, తెలివి, ఎరుక అని పేరు పెట్టుకో. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అంటే అదే. అలా పేరు పెట్టుకో. ఆత్మ, ఆత్మ కావచ్చు, ఆత్మ అని పేరు పెట్టుకో. అన్యదేవవా, మరేదైనా కావచ్చు. ఏమంటే దానికి పేరు లేదు, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. దానికి పేరు లేదు, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బంగారు తీగ, ఈ బంగారం దృష్టాంతం ఇది వేదాంతులకు ఇది అలవాటు, ఒక అభ్యాసం అనమాట. కాఫీ తాగడం, టీ తాగడం ఎలా అయితే అభ్యాసమో, కాఫీ తాగితే కానీ ఉత్సాహం ఉండదు. అలాగే బంగారం దృష్టాంతం ఒకసారి చెప్తే కానీ పాఠం పూర్తయినట్టు లెక్క కాదు. సో బంగారపు తీగ ఇచ్చారు మీ చేతికి, దాన్ని ఇక్కడ పెట్టి మీరేమో లోలకులు అనొచ్చు, ఇక్కడ పెట్టి ముక్కు పుడక అనొచ్చు, ఇక్కడ పెట్టి నెక్లెస్ అనొచ్చు, ఇక్కడ పెట్టి కడియం అనొచ్చు, మీ మీ ఇష్టమే ఇష్టం. అది ఏదో అది మాత్రం అది అవును, అది మాత్రం ఉంది, అంతే కదండి. కాబట్టి ఏ పేరైనా పెట్టుకో. దేవుడు అని పేరు పెట్టుకో. అసలు దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసునండి, ప్రకాశించేది, అది దేవుడు అంటే. అంచేతనే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి వెనకాల తల మీద ఆరాలాగా పెడతారు, రేస్ పెడతారు. మొన్న పుస్తకం ఇక్కడ ఉన్నది మీరు తీసుకున్నారు కదా, ఆ పుస్తకం శ్రీకృష్ణుడు అర్జునుడు ఎవడో ఒకతను అలా ధ్యానం చేస్తున్నట్టు కూర్చున్నాడు. ఇన్నర్ గ్రోత్ త్రూ డివోషన్. ఆ డిజైన్ చేసిన ఆయన అన్నాడు, ఎవడో ఈ కూర్చున్న అతనికి ఆదా పెట్టాలా అక్కర్లేదా అని అడిగాడు.
అంటే నేను అన్నాను ఎలాగ వీలు పడుతుందని చెప్పన్నాను. కాదండి, కృష్ణుడికి అర్జునుడికి వెనకాల ఉన్నారు కదా వాళ్ళు, దీనికి ఆధార పెడితే వాళ్ళ ఫిగర్ కొంత తేడా వస్తుందంటే పోలేవా పెట్టక ఆరా అలా వచ్చేసేవి చెప్పారు. కాబట్టి దాంట్లో ఆరా లేదు, అతని ముందు పుస్తకంలో ఆరా ఉంది, దీంట్లో ఆరా లేదు. కాబట్టి ఆరా పెడుతూ ఉంటారు, ఆరా అలా ప్రకాశంగా పెడతారు. ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉంటారు కదా, వెనకాల చక్రం పెట్టి దానికి బల్బులో పెట్టి దాన్ని తిప్పుతారు కూడా, అది వెలుగులో తిప్పుతూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటారు. ఆత్మస్వరూపం తెలుసుకోవడం తప్ప ఇంకా అన్నీ చేస్తారు. అది ఒక్కటి మినహాయించి మిగతా అది ఎన్ని చేయడానికి అవకాశం ఉందో అది చేస్తారు, అది మాత్రం చేయరు. సో ఎనీవే, కాబట్టి పెట్టుకో ఏదో పేరు. దేవుడు అంటే ప్రకాశించువాడు అని అర్థం, జ్ఞానం అంటే ఎంత అర్థమో దేవహ అన్న అంత అర్థం, సేమ్ మీనింగ్. ఏమండి, అయితే అసలు ఉందని నువ్వు ఎలా చెప్పగలవు? అది ఏమీ లేదేమో అంటే అది కాదు. తస్య ఆ ఉన్నది భావాభావజ్ఞత, తహ అంటే త్వాత్తని అర్థం. అందుకోసం నేను షష్ఠికి ప్రథమార్థం చెప్పాను. ఉన్నదానిని లేనిదానిని కూడా తెలుస్తూ ఉంటుంది కనుక అది. పాముంది, పాము లేదు. సరే, పాము అయితే లేదు, ఇంకా పోయింది, నాశనం అయిపోయింది పాము. వీడు కూడా నాశనం అయిపోయాడా పాముతో పాటుగా? వీడు ఉన్నాడుగా, ఎందుకంటే వీడే లేడనుకోండి. పాముంది, పాము నశించింది అనే సంబంధం ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా. కాబట్టి వీడు తెలుసుకుంటూ ఉంటాడు కనుక. సో అభావ, ఏమీ లేకుండుట నా అధిగమ్యతే, స్వీకరించబడుట లేదు. అయితే ఇంకో రకంగా చెప్పచ్చు, చేరుకొనబడుట లేదు. మీరు ఆత్మస్వరూపం మీద చేసిన అధ్యారోపాలన్నింటినీ తిరస్కరిస్తే మీరు ఎక్కడికి చేరతారు? వెళ్ళి ఏది ఉందో దానిని చేరుకుంటారు. అస్థి తావత్ స్వయం, దాన్ని చేరుకుంటారు. అంతేగాని శూన్యాన్ని చేరుకోరు. అధిగమ్యత అంటే పొందబడేది శూన్యం కాదు, ఏది ఉందో అది పొందబడుతుంది. తెలిసిందండి మంచి శ్లోకం. అస్థి తావత్ స్వయం నామ జ్ఞానం వాత్మాన్యదేవవా భావాభావజ్ఞతస్తస్య. నాభావస్త్వధిగమ్యతే ఏనాధిగమ్యతే భావః తత్సస్యాత్తన్నచేద్భవేత్. తత్సస్యాతనుందేమండి, సత్ కాదు, సత్ స్యాత్. భావాభావానభిజ్ఞత్వం లోకస్య స్యాన్న చేష్యతే యేన అధిగమ్యతే అభావః తత్ సత్ స్యాత్ తత్ నా చేత్ భవేత్ భావాభావానభిజ్ఞత్వం లోకస్య స్యాత్ నా చ ఇష్యతే. ఏనా ఎవని చేతైతే, ఎవని చేతనైతే అభావ, అభావము అధిగమ్యతే తెలియబడునో, తత్ ఆ సత్ సత్యతత్వము స్యాత్ ఉండును. ఏమంటే పాము లేదు, మాము కల్పితము, పాము లేదు అంటే పాము లేదు, పాము కల్పితమే. కానీ పాము లేదు అని తెలిసేవాడు ఉండాలి,
పాము లేదు అని తెలుసుకున్నవాడు లేడనకూడదు. పాము లేదంటే జగత్తు లేదు, జగత్తు లేదు కాబట్టి ఇంకా ఇంకే జీవుడు లేడు, దేవుడు లేడు, ఏదీ లేదు, సర్వనాశము అనకూడదు. జగత్తు లేదు అని తెలుసుకున్నవాడు ఉన్నాడు కాబట్టి ఆత్మచైతన్యము కలదు. ఎప్పుడు కూడా వేదాంతంలో ఇది అధ్యాత్మ శాస్త్రము అని పేరు. ఇక్కడ ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అని ఇద్దరు వాదించుకుంటున్నారనుకోండి, అక్కడ వాళ్ళ వాదన ఎలా ఉంటుంది? దేవుడు లేడు అని దేవుడు లేడనేవాడు నాస్తికుడు వాదిస్తాడు. జగత్తు ఉందంటాడు పైగా వాడు, జగత్తు ఉందంటాడు, దేవుడు లేదంటాడు. ఇప్పుడు మనందరం జగత్తు లేదనే వాళ్ళం, మనం బౌద్ధులు కానీ వేదాంతులు కానీ. వాడు జగత్తు ఉందంటాడు, పోనీ ఏదైనా దేవుడు లేడు అంటాడు. వీడు దేవుడు ఉన్నాడు అని వాదిస్తాడు ఈ ఆస్తికుడు అని వేదాంతులు అలా వాదించరు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా చూసారా అలాంటి వాదన? ఆయన ఏమంటున్నారు చూడవయా, లేదు అని తెలిసేది ఒకటి ఉండాలి, అది సత్యమై ఉండాలి. నువ్వు ఆ సత్యానికి ఆత్మని పేరు పెట్టుకో, దేవుడు అని పేరు పెట్టుకో, నీ ఇష్టం. అలా అంటారు చూసారా, లేదని తెలుసుకునేవాడు ఎవడు? ఇప్పుడు పాము ఉందని భ్రమపడ్డాడు ఒకడు, లేదని వీడు తెలుసుకుంటాడా? వైకుంఠంలో ఉండే దేవుడు తెలుసుకుంటాడా? వీడే తెలుసుకుంటా అంటే వీడే అవుతాడు దేవుడు. ఇంకా మళ్ళీ ఇంకా దేవుడు వేరే ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి చూసారా ఎలా ఉంటుందో. కాబట్టి వేదాంతంలో ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా ప్రజెంట్ చేస్తా, దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అంచేతనే సురేశ్వరాచార్యుల గ్రంథం ఒకటి ఉన్నది, నైష్కర్మ్య సిద్ధి అని. ఎవరో అన్నారు నన్ను పాఠం చెప్పమని. ఇక్కడ వారం రోజులు రెండు క్లాసులు ఉన్నాయి, ఏదైనా చెప్తానో చెప్పండి, సలహా ఇవ్వండాయా అంటే నైష్కర్మ్య సిద్ధిని సలహా ఇవ్వండి. అది నేను ఎలా చెప్తాను, అదే రెండేళ్ళు పడుతుంది, అదే ఏడాది పడుతుంది. ఒక ఆయన ఒక అతను అన్నాడు, ఒక విద్యార్థి అన్నాడు, నైష్కర్మ్య సిద్ధిలో దేవుడు మాట లేడన్నాడు. దేవుడనే మాట లేదు నైష్కర్మ్య సిద్ధిలోనూ సురేశ్వరాచార్యుడి అన్నా. అంటే నేనున్నాను దేవుడు అనే మాట లేదా, ఆత్మ అనే మాట ఉందా? ఆత్మ అనే మాట ఉంది, ఒకసారి కాదు 1000 సార్లు ఉంది. అంచేతనే ఇండెక్స్లో ఆత్మ పెట్టుకోకూడదు. 200 పేజీలు ఉన్నాయనుకోండి, సపోజ్ ఆత్మ ఇండెక్స్లో పెడితే 1 to 200 అని రాయాలి. ఎందుకది? ప్రతి పేజీలోనూ ఉంటుంది, కనీసం ఒకసారి ఉంటుంది. అయిపోయిందంటే అదే ఈశ్వరుడు అంటే. మళ్ళీ ఇదొక కంప్లైంటా, దాంట్లో ఈశ్వరుడు లేడు ఆత్మ, ఇదో కంప్లైంటా? ఏమండి ఏమండి కంప్లైంట్? ఆ కంప్లైంట్ దీని మీద ఉంది. ఉపదేశ సాహస్రంలో ఈశ్వరుడు ఎక్కడనే ఈశ్వరుడనే మాట వచ్చింది ఆయన దాకా? లేదు. అయ్యా ఆత్మను వచ్చిందా? తర్వాత ఆయన ఏమంటున్నారు, ఏది ఉందో ఏది సత్యమో అది ఉంది. అభావాన్ని తెలుసుకుని ఏదైతే అభావాన్ని తెలుసుకుంటుందో తత్ సత్ స్యాత్, ఆ సత్ ఉన్నది. అంటే ఇప్పుడు ఈశ్వరుడు గురించి చెప్పినట్ట చెప్పనట్ట? కాబట్టి ఈశ్వరుడుతో అలాగే మళ్ళీ బొట్టు పెట్టి వేరే చెప్పక్కలా. ఆత్మని చెప్తే ఈశ్వరుణ్ణి చెప్పేసినట్టే. మళ్ళీ ఈశ్వరుడు అని ఇప్పుడు అందరూ భోజనానికి రండి అంటే మళ్ళీ వేరే బొట్టు పెట్టి అయ్యా మీరు భోజనానికి రండి అని వేరే చెప్పక్కర్లా, దట్ ఈజ్ ఇంక్లూడెడ్. అలా మంచిది, ఏదో ఒక పాయింట్ గుర్తుకొచ్చి చెప్పాను. కాబట్టి తత్ సత్ స్యా, ఆ సత్ ఉంటుంది, దానికి మీరు పేరు పెట్టండి. సత్ అంటే ఉన్నది, ఉన్నది ఏదో అది ఉంటుంది. వాట్ ఈజ్ టైమ్లెస్లీ, అది ఉన్నదేదో అది టైమ్లెస్లీ ఉంటుంది, టైంతో సంబంధం లేకుండా ఉంటుంది. తత్ ఆ సత్యము న భవేత్ చేత్ లేకున్నచో, ఆ సత్యమే లేదనుకోండి, అంటే ఇక శూన్యంలో పడేసామనుకోండి, అప్పుడు అప్పుడు ఏమవుతుంది? లేకపోతే ఏమవుతుంది అంటే లోకస్య మానవునకు భావాభావానభిజ్ఞత్వం స్యాత్, ఉండుట లేకుండుట అనేవి
తెలియకపోవుట ప్రాప్తమగుము. ఏమంటే ఆ సత్తు ఉండాలి, అదే మానవుడు అనేవాడికి అదే ఫౌండేషన్, అది ఉండాలి, ఆ సత్తు ఉండాలి. సత్తుంటే ఆ సత్తుకి తెలుస్తూ ఉంటాయండి, ఇది ఇది ఉంది ఇది లేదు. ఏ పాము అయితే ఉందనుకున్నామో ఆ పాము లేదు, ఏ జగత్తు ఉందనుకున్నామో ఆ జగత్తు లేదు, ఏ కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయనుకున్నామో అవి లేవు అని తెలుస్తూ ఉంటుంది. భావ అభావ అనభిజ్ఞత్వం ఆ మానవుడికి ఏమండే అభిజ్ఞత్వం తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ సత్య లేదని నువ్వంటే భావ అభావములు తెలియకూడదు. దేనికో దానికి తెలియాలి కదా, తెలియకూడదు అదే అంగీకారమా? కాదు, ఎందుకంటే భావ అభావములు తెలుస్తూ ఉంటాయి కదా. నచ ఇష్యతే అది అంగీకారము కాదు. సత్తు లేకపోతే భావాభావములను తెలియవాడు లేకుండా పోవాలి, అది అంగీకారము కాదు. ఏనాధిగమ్యతే భావ తత్సత్స్యాత్తన్నచేద్భవేత్ భావాభావానభిజ్ఞత్వం లోకస్య స్యాన్నచేష్యతే. దీన్ని సద్వాదము అంటారు. సత్ సత సత్ ఉన్నది ఉన్నది ఉన్నదేదో ఉన్నది. సదసత్సదసచ్చేతి దీనికి ఒక ఇలాంటి దృష్టాంతాలు చెప్తారు. ఇప్పుడు ఒకడు అంటే ఇలాంటివి జోకుల కింద చెప్తారు. జోక్ అంటే జో అక్కడ పాయింట్ జోకు కాదు. ఒక అతను వెతుక్కుంటున్నాడు, ఇది వెతుక్కుంటున్నాడు, ఏదేదో చాలా కష్టపడి వెతుక్కుంటున్నాడు. ఏమిటో వెతుక్కుంటున్నావో అని అడిగి నిద్ర లేస్తూనే వెతుక్కుంటున్నాడు. ఏమిటో వెతుక్కుంటున్నావు అంటే అతను అంటాడు, నిద్రపోవడానికి ముందు కళ్ళజోడు టేబుల్ మీద పెట్టాను, టేబుల్ మీద కళ్ళజోడు ఉంది, పుస్తకం తరగడా పక్కన పెట్టాను, పుస్తకం తరగడా పక్కన ఉంది, తరగడా మీద తలబెట్టి పడుకున్నాను, తరగడా మీద తలుంది, బెడ్ మీద నేను పడుకున్నాను, కానీ ఇప్పుడు బెడ్ మీద నేను కనపడటం లేదు అని చెప్పాడు. నిజంగా దట్ ఈజ్ వాట్ హీ సేడ్. అన్నీ టేబుల్ మీద కళ్ళజోడు ఉంది, పుస్తకం ఏమో టీపాయ్ మీద ఉంది, అన్నీ ఉండాల్సిన చోట ఉన్నాయి, బెడ్ మీద వీడు నేను ఉండాలి, మరి నేను లేనుగా బెడ్ మీద, కాబట్టి నేను కోసం వెతుక్కుంటున్నాను అని చెప్పాడు వీడు. అప్పుడు భార్య అండి ఓరి వెలివాడ, నీ బెడ్ మీద నేను లేనని తెలుసుకున్నవాడే ఆ యథార్థమైన నేను అని చెప్పింది భార్య. ఇది ఒక జోకు, ఇది అలాంటిదే. కాబట్టి అది భావాభావములను తెలిసేవాడు ఉండాలి. శంకర్లో మాట అన్నారు, నేను లేను అనే నిశ్చయ జ్ఞానం కానీ నేను ఉన్నానా లేదా అనే సంశయ జ్ఞానం కాదు, సంభవము కాదు. సంశయం కూడా సంభవం కాదు, ఎందుకంటే ఆ సంశయ జ్ఞానం కలగాలంటే నేను ఉండాలి. నేను లేకుండా నేను ఉన్నానా లేదా అనే సంశయ జ్ఞానం కలగదు. దీన్ని ఎలా ఏమని చెప్పారంటే, నాకు నోట్లో నాలుక లేదు అంటాడు. నాకు నోట్లో నాలుక లేదు అని వాడు అంత పొడుగు సెంటెన్స్ చెప్తే నాలుక ఉండి చెప్పాడంటారా లేక చెప్పాడా? లేకపోతే మా అమ్మగారికి సంతానము లేదు అని ఇంకొకటి. కాబట్టి ఈ వాక్యములు ఎంత తప్పో, భావాభావములను తెలిసే సత్తు లేదు అనేది అంత తప్పు. కానీ బౌద్ధులు దాన్నే సాధింపబూనుకుంటారు, వాళ్ళు దాన్నే ఏదో నిలబెట్టి ప్రయత్నం చేస్తారు, వాదించి 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 ఏదో చెప్తారు వాళ్ళు. దాని మీద మళ్ళీ ఇంకొక కల్పం, కల్పం అంటే ఇంకొక ఆర్గ్యుమెంట్,
సదసత్ సదసచ్చేతి వికల్పాత్రాద్యదిశ్యతే తదద్వైతం సమత్వాత్తు నిత్యం చాన్యద్ వికల్పితాత్. ఎలా ఉంది ఆ శ్లోకం? ట్రై చేయండి, అన్వయించండి ఆ శ్లోకాన్ని, నేను మీకు చెవిచ్చేస్తా. నిజంగా ఎలా ఉంది చూడండి ఆ శ్లోకం, ఎంత గడేరా శ్లోకం అంట. చెవిచ్చేస్తానంటే మా మిత్రుడు అనేవాడు, నీ చెవి అక్కర్లేదు, నువ్వేట పెట్టుకో. ఎందుకంటే దానికి ఏదైనా ఒక కుండలమో దుద్దో ఏదో ఉంటే ఉపయోగపడుతుంది, కానీ ఊరికే చిన్న మాంసపు ముద్ద రక్తం ఓడితో ఏం చేసుకోవాలి దాన్ని? నువ్వేట పెట్టుకో, కోసేసి ఇది నీ జేబులోనే వేసుకోవాలి చెప్పి. సో ఆ విధంగా ఎనీవే చూడండి, డిఫికల్ట్ వెర్స్ అది. ఈవెన్ వైల్ రీడింగ్ జనరల్గా శ్లోకం చదువుతుంటే అర్థం వచ్చేస్తుంది బుద్ధికి, రాలేదంటే ఎక్కడో ట్రబుల్ ఉందన్నమాట. భాగవత శ్లోకాలు అవి చదువుతుంటే బుద్ధికి రావు, ఏదోలాగా నడుస్తుంది. పదచ్ఛేదం చేద్దాం, చేసి హోప్, లెట్ అస్ హోప్ వీ విల్ గెట్ ఇట్. సత్ అసత్ సదసత్ చ ఇది వికల్పాత్ ప్రాక్ యత్ ఇష్యతే తత్ అద్వైతం. ఎంత బాగుందో చూడండి ఆ వాక్యం, అది కుదిరింది, బాగానే కుదిరింది. సమత్వాత్ తూ నిత్యం చ అన్యత్ వికల్పితాత్. ఇప్పుడు కుదిరింది, పదచ్ఛేదం చేసేప్పటికీ సెట్ అయి సత్ ఉంది, అసత్ లేదు, సదసత్ ఉంది లేదు, అదో అదో పక్షం. అది తెల్లగా ఉందా నల్లగా ఉందా అని అడిగారు. అడిగితే నల్లగా ఉందనైనా చెప్పాలి, తెల్లగా ఉందనైనా చెప్పాలి. తెల్ల నల్లగా ఉందని చెప్పకూడదు, నల్ల తెల్లగా ఉందని చెప్పకూడదు. ఎందుకంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే సత్ అంటే అసత్తు కాదు అని అర్థం, అసత్ అంటే సత్తు కాదు అని అర్థం. మీరు సదసత్ అన్నారనుకోండి, సత్ సత్తు కాదు అన్నట్టు. దాన్ని సతనే అని ఏమళ్ళీ సత్తు కాదు అంటే అలా అన్న వెంటనే నెగెక్ట్ చేస్తే అది విరోధం వచ్చేస్తుంది. అయినా అదొక కల్పం. బౌద్ధులు లేదు, బౌద్ధులు అలా చెప్తారు, అస్థి నాస్తి, అస్థి నాస్తి, నాస్తి నాస్తి అని నాగార్జునాచార్యులు చెప్పాడు మాధ్యమిక కారికలలో. నాగార్జునుడు చెప్పాడు, చాలా దేవాంతకులు అండి బాబు. బౌద్ధుల యొక్క ఫిలాసఫీ అది షార్పెస్ట్ బ్రెయిన్ను కూడా ఛాలెంజ్ చేసి పెడుతుంది. ఏమంత గమ్ముల్లో ఉండదు. నాగార్జునాచార్యులు అంటే ఇక్కడ మనం ఇక్కడే ఉండేవాడు, ఆ గుంటూరు డిస్టిక్ట్ నాగార్జున కొండాది ఉంది, గుంటూరు డిస్టిక్ట్. అసలు ఈ నాస్తిక లక్షణం ఉంది చూసారా, గుంటూరు కుర్చా డిస్టిక్ట్లో అది అక్కడి నుంచే వచ్చింది. అది నాగార్జునాచార్యులు పెట్టారు దాన్ని అక్కడి నుంచి. అక్కడ నాస్తిక వాళ్ళు ఎక్కువ, కమ్యూనిజం కమ్యూనిస్టులు అమరావతి అవును అంత నాగార్జునుడు యొక్క ఎఫెక్ట్ అతను పెట్టాడు. ఇది శంకరులు మూడు వికల్పాలు తీసుకున్నారు, నాలుగు అక్కర్లేదు మూడు తీసుకున్నారు. నాలుగోది కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, సదసత్ అంటుంటే మళ్ళీ అసత్ అసత్ అని ఇంకోటి ఏదో. ఇతి అనే వికల్పాత్ భేదవర్ణనము కంటే ప్రాక్ ముందు ఎత్ ఏది ఇష్యతే స్వీకరించబడుతున్నదో. ఇప్పుడు వీడు వచ్చాడండి, బౌద్ధుడు వచ్చాడండి, అయ్యా మీరు ఏదైనా ఉపన్యాసం చెప్పన్నారు, చెప్పంటే చూడండి సత్ అసత్ సదసత్ అని మూడు కేటగిరీలు ఉన్నాయి అని మొదలుపెట్టాడు. మూడు తత్వాలు ఉన్నాయి అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అంతా శూన్యం అని చెప్తాడు ఫైనల్గా. అంతా శూన్యం అని ఎలా చెప్తావు? మూడు ఉన్నాయని మొదలుపెట్టావు,
మూడు ఉన్నాయని ఎవడి ఎవడు నువ్వే కదా చెప్పావు. మూడు ఉన్నాయి అని వర్ణన ఆరంభించిన వాడు, వాడు ఎప్పుడున్నాడు, వాడు ఉన్నాడు ఎప్పుడున్నాడు, ఈ మూడు అనే భేదము యొక్క వర్ణనకి ముందు వాడు ఉన్నాడు. ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నానండి, కూర్చుని ఇప్పుడు నేనేమిటి, నేను ఉన్నాను. అయ్యా తమరు ఏదైనా చెప్పండి. సరే చెప్తాను మా వినండి. సత్ అసత్ సద్ అసత్ అని మొదలుపెట్టి చెప్పి 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 ఏదో చెప్తాను. అంటే ఇప్పుడు ఈ సదసత్, సత్ అసత్ సదసత్ అనే వికల్పములు, వికల్పములు అంటే వేరువేరు తత్వాలు, వీటి వర్ణనకి ముందు నేనున్నానా లేదా? ఉన్నాను. ఆ నేను అంటే ఏమిటి? ఇటువంటి కండిషనింగ్స్ ఏమి ఉండకూడదు. ఇలాంటి మూడు తత్వాలు ఉన్నాయి, నాలుగు ఉన్నాయి, ఇవన్నీ కూడా శూన్యం, శూన్యంలో వెళ్ళిపోతుంది కాబట్టి తత్వము శూన్యము, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కండిషనింగ్స్ పుట్టడానికి ముందు ఏ శుద్ధమైన నేను ఆ ఎరుక తెలివి ఉందో అది, అది ఏమిటది? తత్ అది అద్వైతం. అద్వైతము అదే అద్వైతం, అదే అద్వైత పరబ్రహ్మ అంటే. ఎందువల్ల అది అద్వైతము అని ఎలా చెప్పగలిగావు నువ్వు అంటే, సమత్వాత్ సమము అగుట వలన. ఇదొకటి చాలా డిఫికల్ట్ విషన్ అండి, ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం అని మీకు ఎలా తెలుసునంటారేమో, మరి నేను అనుభవంతో చెప్తున్నాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కానీ చేయాలి తప్పదు. ఎందుకంటే ఆ శ్లోకం చదివిన తర్వాత మరి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సమము అనేది మీకు తెలిస్తే ఆ విషన్ మీకు ఆత్మస్వరూపం తెలిసిపోతుంది. ఎందుకంటే సమత్వం యోగ ఉచ్యతే, సాధనము సమత్వమే, సాధ్యము అంటే బ్రహ్మ, మనం చేరుకోదగిన బ్రహ్మ కూడా సమమే. పండిత సమదర్శిన ఆ సమాన్ని తెలుసుకుంటారు. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత. ఎవళ్ళైతే సమమునందు ఉంటారో వాళ్ళు బ్రహ్మయందు నిలిచి ఉంటారు. ఏం సామాన్యమైన మాట కాదండి, సాధనము సమమే, మీరు ఆ సాధనం ద్వారా చేరుకునే గోల్ కూడా సమమే. ఇప్పుడు పరబ్రహ్మ ఉందనుకోండి, పరబ్రహ్మ యందు శీతము ఉంటుందా ఉష్ణము ఉంటుందా? శీతము ఉండదు, ఉష్ణము ఉండదు. శీతము ఉష్ణము మీరు వాతావరణంలో ఉంటుంది, శీతోష్ణములు ఆకాశమునందు ఉండవు. శీతోష్ణములు ఆకాశమునందు ఉండవు, వాతావరణంలో ఉంటాయి. వాతావరణం అంటే వేడి గాలిలో ఉంటాయండి, చల్లగాలి వేస్తుంది, వేడి గాలి వేస్తుంది. గాలికి శీతోష్ణాలు తప్ప ఆకాశానికి ఉండవు. సుఖ దుఃఖాలు మనస్సుకి తప్ప ఆత్మకు ఉండవు. కాబట్టి గాలికి శీతోష్ణములు ఆకాశమునకు ఉండవు అంటే ఏమిటి ఉండవు? శీత ఉష్ణ అనే ఆపోజిట్స్ ఉండవు అంటే అర్థం ఏమిటి? ఆకాశాన్ని ఇప్పుడు ఎలా వర్ణించాలి మనం? సమము, అది సమత్వం అంటే. అంటే దాని యందు శీత ఉష్ణ అనే ద్వంద్వములు ఉండవు, ఆ ద్వంద్వాల వల్ల వచ్చే వికారాలు ఏమీ ఉండవు. అంటే చలిగా ఉన్నప్పుడు ఆకాశం ఓ రకంగాను, వెచ్చగా ఉన్నప్పుడు ఆకాశం మరో రకంగాను ఉండదు. వాయువు మారుతుంది, చలిగా ఉన్నప్పుడు వాయువు డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడు వాయువు డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. వాయువులో చాలా మార్పులు వస్తాయి, అన్ని వికారాలు వస్తాయి వాయువులో, వెదర్లో, కానీ ఆకాశంలో ఏ వికారము ఉండదు. ఏమండి మరి ఈ ఆకాశాన్ని ఎలా వర్ణిస్తారు? అక్కడ శీతోష్ణ సుఖ దుఃఖ ఎప్పుడు కంబాయి. శీతోష్ణాలకు మీకు ఆకాశం దృష్టాంతం, సుఖ దుఃఖాలకు ఆత్మ. సో ఆకాశాన్ని ఎలా వర్ణిస్తారు? వర్ణించండి. శీతహాని వర్ణించకూడదు, ఉష్ణహాని వర్ణించకూడదు, మరి వర్ణించండి. సమ ఏమిటండి ఆ సమ? అది ఏమిటో చెప్పలేరండి. ఏం చెప్తారు దాన్ని? అది శీతము కాదు, ఉష్ణము కాదు, వాటి వికారములు కూడా దాని ఎందు ఉండవు. ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్, ఏకరూపము సమ. అవన్నీ కూడా రిలేటివ్. విత్ రిఫరెన్స్ టు శీత అండ్ ఉష్ణ ఇట్ ఈజ్ ఏకరూపము, అనేక రూపం కాదు, సమము. దెన్ వాట్ ఇట్ ఈజ్, వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. అలాగే చెప్పగలుగుతారు. ఏమంటే మనస్సుకి సుఖము దుఃఖము ఉంటాయి, మనస్సుకు ఉంటాయి సుఖ దుఃఖాలు, ఆత్మ ఎందు ఉండవు. అంటే అర్థమే తెలుసా? మీ ఎందు ఉండవు.
మరి మేము ఈ తంటాలన్నీ ఈ సంసార దుఃఖం అంతా ఎందుకు అనుభవిస్తున్నామంటే మీరు చేతగానిదనం చేత అనుభవిస్తున్నారంటే తెలివి తక్కువ ధనం చేత, చేతగానిదనం కాదు తెలివి తక్కువ ధనం చేత అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరో ఓ పెద్ద ఆయన కొంతకాలం జీవించి దేహత్యాగం చేశారండి, చేస్తే వీళ్ళందరూ దుఃఖిస్తున్నారు. ఎందుకు దుఃఖిస్తున్నట్టు ఏమిటి విడ్డూరం దాంట్లో ఏమి దుఃఖిస్తున్నట్టు కాదండి, ఊరికే ఏదో అలవాటు ప్రకారం దుఃఖిస్తున్నారు ఊరికే ఎలాగా అంటే ఇట్స్ ఓకే. అలా అలవాటు ప్రకారం కూడా చేయకూడదు, చేస్తే ఏమిటవుతుంది అదే అలవాటు అయి కూర్చుంది, కాబట్టి దుఃఖించకూడదు. మరి ఏం చేయాలి, రామనామాన్ని స్మరించాలి. రామనామ సత్యహయ అని ఏదో అలాంటిది చూస్తారు, హరే రావ హరే రావ రామ రామ అలా స్మరించాలి, కానీ దుఃఖించకూడదు. దుఃఖించడం దోషం తప్పది. కాబట్టి ఆత్మస్వరూపంలో సుఖ దుఃఖాలు ఉండవు, సమము. సుఖ దుఃఖాలు ఏముండవు, సమము. అంటే సమం అంటే ఏమిటండి, ఆత్మస్వరూపంలో సమం అంటే ఏం చెప్తారు మీరు? సుఖ దుఃఖాలు ఉండవు అంతే సమము, రాగద్వేషాలు ఉండవు సమము, ఉంది లేదు అనే వికల్పాలు ఏమి ఉండవు సమము. ఆ సమమైన అద్వైతము, అదే అద్వైతము, అదే పరబ్రహ్మ. దాన్నే మీరు దేవుడు అనొచ్చు, ఆత్మ అనొచ్చు, మీ ఇచ్చ, మీరు ఎలా అన్నా అనొచ్చు. ఈశ్వర అని అనాలంటే మీకేం ఏమీ అభ్యంతరం లేదు, మీరు గో హెడ్ అండ్ సే ఈశ్వర. ఈశ్వర అంటే మీకు సంతోషంగా ఉంటుందంటే అనండి, ఏమీ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఎవళ్ళ ఫ్యాడ్ అంటారు, ఫ్యాడ్ అంటారండి, ఒక్కొక్క ఫ్యాడ్ ఉంటుంది. ఈశ్వర అంటే సంతోషంగా ఉంటుంది ఈశ్వర, ఆత్మ అంటే చాలా బాగా ఆత్మవాదులు వాళ్ళు ఆత్మ అంటే వాళ్ళ కడుపు నిండినట్టుగా భోజనం చేసినంత సంతోషం కలుగుతుంది. నా పోనీ అలాగే ఆత్మ గాడ్, యూఆర్ వెల్కమ్ టు సే దాట్. రాముడు అంటాం మేము, యూఆర్ వెల్కమ్. తద్వైతం, అదే అద్వైతము, సమత్వ. అద్వైతం అని ఎందుకన్నారు? సమము కనుక. నిత్యం తు, అది నిత్యము కూడా. ఈ సుఖ దుఃఖాలు సదసత్తు వికల్పాలు అనిత్యములు. వికల్పం వచ్చిందంటే అనిత్యమే కదండి. శీత ఉష్ణ అంటే శీతం నిత్యమైతే ఉష్ణం ఎక్కడి నుంచి వస్తుంది? శీతం అనిత్యం, ఉష్ణం అనిత్యం, సుఖం అనిత్యం, దుఃఖం అనిత్యం, దుఃఖం అనిత్యం. మీరు పట్టుకోవడం మానేస్తే అది పోతుంది. అది పోతూ ఉంటే పోకని మీరు పట్టుకుని అలా దుఃఖించేస్తూ స్వామీజీ ఈ దుఃఖానికి పరిష్కారం ఏమిటి అని స్వామీజీని అడుగుతారు. స్వామీజీ ఆనెస్ట్గా చెప్తే మీకు ఆ స్వామీజీ పనికిరాడు. ఆనెస్ట్గా చెప్పి స్వామీజీ పనికిరాడు, వాడికి ఏదో పొల పెట్టడం. డిజానెస్ట్ స్వామి ఒకడు ఉంటాడు, వాడి దగ్గరికి బరుగులు తీయడం. వాడు ఏం చెప్తాడు? తాయెత్తిస్తానంటాడు. ఏమిటి తాయెత్తి? ఏమిటి? ఏదో ఓ చిన్న రాగి రేకులో లోపల ఏదో స్పెల్లింగ్ మిస్టేకులు కూడా రాస్తాడు. ఎందుకంటే సంస్కృతం రానివాడిని రాయమంటే వాడు స్పెల్లింగ్ మిస్టేకులు రాయడు. మంత్రబలం అనే ప్రోగ్రాంలో మంత్రం రాస్తున్నాడు టీవీ స్క్రీన్ మీద, అన్ని స్పెల్లింగ్ మిస్టేకులు. అవి చెప్తే కూడా కూర్చొని ఆచమనం చేయాలనిపిస్తుంది, అంత అపవిత్ర ఫీలింగ్ వస్తుంది అన్ని స్పెల్లింగ్ మిస్టేకులు. సో అలాంటి స్పెల్లింగ్ మిస్టేకులతో రాసి, అదేదో రహస్యం కాబట్టి ఆయనే రాస్తాడు, ఓపెన్గా చెప్పచ్చు కదా. స్పెల్లింగ్ మిస్టేకులు రాసి దాన్ని రాగి రేపులో పెట్టి దాన్ని ఏమో కట్టుకుని ఇక్కడ కట్టుకుని అదేదో గొప్ప కింద. దేనికి రా అదంటే దుఃఖం పోవడానికి. దుఃఖం అది అది దుఃఖాన్ని పోగొడుతుందా? అంటే మనుషులు ఎలా ఉంటారో చూడండి. కాబట్టి నిత్యం సుఖ దుఃఖములు అనిత్యములు, ఆ సత్ ఆత్మతత్వం అనిత్యము. వికల్పితాత్ అన్యత్ చ, ఈ వికల్పముల కంటే విలక్షణము కూడా. ఇప్పుడు ఆకాశం ఉంది, అది శీతమా ఉష్ణమా? శీతము కాదు, ఉష్ణము కాదు. ఆత్మ సుఖమా సుఖియా దుఃఖియా? సుఖి కాదు, దుఃఖి కాదు.
మీరు ఎన్ని వికల్పాలు చేశారో వాటన్నిటికంటే కూడా విలక్షణము. ఇప్పుడు దుఃఖం ఉందనుకోండి, దుఃఖం ఆత్మస్వరూపంలో లేదు అంటే మరి నాకు దుఃఖం ఉందండి, మీరు లేదంటారేమిటంటే ఓరు వెనివాడా నీకు దుఃఖం లేదు, అంచేతనం దుఃఖం ఉందని నువ్వు అనకు. ఒకతను ఉన్నాడు పేదవాడు, ఏదో కొంత బేదరికం ఉంటుంది, సంసారంలో దోషాలు ఉంటాయి, నా దగ్గరికి వస్తూ ఉంటాడు, వచ్చి పాదాభివందనం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే స్వామీజీకి దండం పెడితే ఏదో ఇచ్చి పంపిస్తాడు. నాకు అలాంటి శిష్యులు ఉంటారు, విచ్ ఇస్ ఫైన్. అతను చాలా బేదవాడును, ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు, ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా ఏడుపు మొహం పెట్టుకుని వస్తాడు. ఏదో సమస్య ఉన్నట్టుగా దుఃఖంతో వస్తాడు. నేనేం చెప్పానంటే నువ్వు ఉల్లాసంగా ఉండు, ఏడుపు మొహం పెట్టు, నేను ఇచ్చేదో నీకు ఇస్తా, దాని గురించి నువ్వు చింత చేయకో, నేను ఎలాగో ఇస్తాను నీకు. నీళ్ళు ఉత్తిజనంతో నేను అన్నడూ పంపిస్తాను. కాకి వచ్చినా ఏదో మెతికేదా విధిపి పంపిస్తా, పంపించాలి తప్ప ఉత్తిజనంతో పంపించకూడదు. కాబట్టి నువ్వు చింత చేయకు, నీకు నీకు నీ సంగతి నేను చూస్తా, కానీ నువ్వు నవ్వు, ఏడుపు ముఖం పెట్టకు. అంటే అన్నాడు, బిడ్డ పోయింది కదా ఎలా నవ్వుతాను, పోని వెర్రివాడ నీకు ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఏం చెప్పావు, మిగిలిన బిడ్డకు ఏదో సమస్య ఉందని చెప్పేసి నా దగ్గర చెప్పి ఏడ్చేవా, ఉన్న బిడ్డకి ఏదో సమస్య ఉందని ఏడుస్తున్నావు, పోయిన బిడ్డ గురించి ఏడుస్తున్నావు. ఉన్న బిడ్డకి సమస్య గురించి ఏడిచినప్పుడు పోయిన బిడ్డ గురించి సంతోషించాలి, ఎందుకంటే ఆ బిడ్డ వెళ్ళిపోయింది, ఏదో అనారోగ్యం ఏదో ఉంది, పెద్ద సమస్య ఉంది, వెళ్ళిపోయింది, ఈశ్వరుల్లో కలిసిపోయింది, అక్కడికి ఒక పెద్ద దుఃఖం తొలగిపోయింది కదా, ఆ సంసారం తొలగిపోయింది, ఈశ్వరులో కలిసిపోయింది. కాబట్టి ఎవళ్ళైతే ఈశ్వరులో కలిశారో వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళ గురించి ఏమిటి ఏడిచేది, ఉన్నవాళ్ళ గురించి ఏడవాలి కానీ పోయిన వాళ్ళ గురించి ఏమిటి ఏడిచేది, నిజంగా దట్ ఈస్ ది ట్రూత్. కాబట్టి ఆ అమ్మాయి గురించి ఏడవకు, ఆ బిడ్డ గురించి, బిడ్డ అంటే అమ్మాయి, పెద్ద వయస్సు అమ్మాయి, బిడ్డ గురించి ఏడవకు, దేవుళ్ళు కలిసిపోయింది, ఇంకేడిచేదే ఉంది. సరే ఏడవని ఇంక నువ్వు చెప్పు, ఇంక నేను ఏడవను అని చెప్పు నాకు. సరే నేను ఏడవడం మానేస్తాను. మరి ఈ ఉన్న బిడ్డ మాట ఏమిటో, ఉన్న బిడ్డకి ఏమిటి, రోగం ఉంది, రోగం ఉంటే మందు వేసుకో, మందు గురించే కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇగో ఈ మందు పట్టుకెళ్ళు, మందు వేసుకో, తగ్గుతుంది, నువ్వు ఏడవద్దు. ఆమె నొప్పితోటి ఆవిడ ఏడుస్తుంది, నువ్వు అనవసరంగా నువ్వు ఏడుస్తుంది, నొప్పి ఉన్నవాడు ఏడవడం కొంత గొప్ప, నువ్వు ఆవిడకి ఏదైనా హెల్ప్ చేయాలి కానీ ఏడవడం ఏంటి, ఏడవ, నవ్వు ముందు, నవ్వుతూ ఉండు అని చెప్పాను. కాబట్టి అతనికి అర్థమైంది నేను చెప్పింది, నేను ఆశ్చర్యపోయిన అతనికి అర్థమైందండి. వేదాంతం క్లాసులో వాళ్ళకి అర్థమైందో లేదో కానీ అతనికి అర్థమైందండి. పాపం నేనైతే నేను ఇంక ఏడుపు ముఖం పెట్టను, నేను ఉల్లాసంగా ఉండి ప్రయత్నం చేయాలి, నవ్వుతూ ఉండు, చిరునవ్వు నవ్వుతూ ఉండు అని నేను ఏదో పండుగ ఫలమో అతనికి ఏదో కొంత ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందికి నా చేతమైన పరిష్కారం ఏదో ఇచ్చి పంపించాను. కాబట్టి అలా ఉండాలి. కానీ మీరు సపోజ్ నేను చెప్తాను దుఃఖించకండి అంటే, లేదు నేను దుఃఖిస్తానని మీరేమో హఠం చేస్తాయని సరే దుఃఖించండి, ఇంకా మనం ఏం చేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా రెసిస్ట్ చేయకూడదు. మనస్సు చాలా వికారంగా ఉంది, లేదు లేదండి, ఉందండి బాబు, నాకు నా మనస్సు నాకు తెలుస్తుంది, నీకు తెలీదు, నీ మనస్సు నువ్వని భ్రమపడుతున్నావు, నీకు తెలీదు, నువ్వు మనస్సుకేసి దర్శించు, సాక్షిగా ఉండు, పోతుంది వికారం. ఒకవేళ వికారంగా ఉంది, ఉండని, నేను కాదది, యాక్సెప్ట్ ది టీచింగ్, డోంట్ బ్లాక్ ఇట్, యాక్సెప్ట్ చేసి చూడండి, మీ దుఃఖం ఏమవుతుందో నేను చెప్తానండి. అది పనికిరాదు, మీరు ఏదైనా తాయిత్తి ఇవ్వండి, తాయిత్తి ఇస్తే ఎక్కడికి పోతుంది దుఃఖం. మీకు మంత్రం ఇవ్వండి, మంత్రం జపం చేస్తే ఫ్యూచర్లో దుఃఖం పోవచ్చు కానీ ఈ దుఃఖం ఎలా పోతుంది. కాబట్టి ఆత్మస్వరూపంలో లేవి మేమేం, ఆత్మ వికల్పితాత్ అన్యత్. ఏ వికల్పములు ఉన్నాయని మీరు భావన చేస్తున్నారో వాటన్నిటికంటే ఆత్మస్వరూపము విలక్షణమే అది తెలుసుకోవాలి. శ్లోకం అనేసిద్దాము, సదసత్సదసచ్చేతి వికల్పాత్ ప్రాగ్యదిశ్యతే తదద్వైతం సమత్వాత్ నిత్యం చాన్యద్వికల్పితాత్.
వికల్పోద్భవతో సత్వం స్వప్నదృశ్యవదిష్యతాం ద్వైతస్య ప్రాగసత్వాచ్చ సదసత్వాదికల్పనాత్ వికల్పోద్భవతః అసత్వం స్వప్నదృశ్యవత్ ఇష్యతాం ద్వైతస్య ప్రాక్ అసత్వాత్ చ సదసత్వాత్ వికల్ప సదసత్వాదికల్పనాత్. ఇంట్లో మొదటి వాక్యం ఇప్పుడు చూద్దాం, రెండో వాక్యం రేపు ఫినిష్ చేద్దాం. మొదటి వాక్యం చూడండి, ఇప్పుడు వికల్పము పుట్టింది, వికల్ప ఉద్భవత, వికల్పం పుట్టింది. వికల్పం పుట్టిందంటే అర్థం ఏంటో తెలుసునండి, సుఖం కలిగింది అంటే ఓ వికల్పం. వికల్పం అంటే రెండు భిన్నము, సుఖం కంటే సుఖంగా, సుఖానికి వికల్పం ఏమిటి దుఃఖం, దుఃఖానికి వికల్పం సుఖం, ఆల్టర్నేటివ్ ఒకటి పుట్టింది. సుఖం పుట్టింది లేదా దుఃఖం పుట్టింది, పుట్టినప్పుడు ఈ పుట్టే సుఖము కానీ దుఃఖము కానీ యథార్థము కాదు. చెప్దాము, వికల్పోద్భవత, వికల్పము పుట్టుట కంటే పుట్టు వికల్పము పుట్టుచున్నది గనుక అసత్వం యథార్థముగా లేదు. పుడుతోంది కదా వికల్ప సమాసం, సమాసం చేశారు వికల్పస్య అసత్వం, అలా విడదీయండి దాన్ని, వికల్పస్య అసత్వం. ఎందువల్ల ఉద్భవత, కారికల్ని వ్యాఖ్యానం చేయటం కొంచెం జాగ్రత్తగా సమాసాన్ని బ్రేక్ చేసి చేయాలి. వికల్పము అంటే సుఖం కానీ దుఃఖం కానీ, శీతము కానీ ఉష్ణం కానీ, బయట అయితే శీతము ఉష్ణము, లోపలైతే సుఖము దుఃఖము, అంతే తేడా. శీతోష్ణ సుఖ దుఃఖయో శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు యొక్క ఫిలాసఫీ అంటే అది తల తన్నే ఫిలాసఫీ, అన్ని మొత్తం ఫిలాసఫీ సారమంతా వచ్చేస్తుంది దాంట్లో. ఎనీవే, వికల్పం సత్యం కాదు, ఎందుకని పుడుతో ఏది పుట్టిందో అది సత్యం కాదండి, పుట్టింది పోతుందండి. ఏమండి అయితే మరి కనబడుతోంది కదండి, నువ్వు సత్యం కాదు సత్యం కాదంటే కనబడుతోందిగా, కనబడుతోందంటే అనుభవానికి వస్తోంది కదా. స్వప్న దృశ్యవత్, స్వప్నములో కనబడేది వలే అసత్వం యథార్థము కాదు. ఇష్యతాం స్వీకరించుము, యు యాక్సెప్ట్ ఇట్. కాదని మేము యాక్సెప్ట్ చేయమంటే అది ఎలా కుదురుతుంది, యు కెనా నోబడీ కెన్ హెల్ప్ దెన్. కాబట్టి నీకు దుఃఖం వచ్చింది, ఎప్పుడు వచ్చింది దుఃఖం, 9 వచ్చింది, 9 ఫోన్ వచ్చింది, ఊరికే ఫోన్లు అలా అస్తమానం వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయంటే దుఃఖమే వస్తుంది కదా, ఊరికి వెళ్తే. ఇప్పుడు నాకు ఒక ఆయన ఫోన్ చేశారండి 3 క్రితం, మీరు కనపడలేదు, మీరు దొరకలేదు నాకు ఆ ఫోన్లండి, పర్వాలేదు ఇప్పుడు దొరికారు కదా, ఏమిటి విషయం చెప్పండి అన్నారు, చెప్పాడు. ఆ చెప్పింది ఏమి అంత మంచి విషయం కాదు, దీనికోసం మహాభాగ్యం ఇప్పుడు దొరకకపోతే నష్టమే వచ్చింది. ఇప్పుడు ఒక ఆయన ఒక ఓ ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఒక ఆయన ఒక 4 మెయిల్ విప్పలేదు, ఆ మెయిల్ వచ్చి ఆ డబ్బాలో పడి ఉంటుంది, ఇప్పుడు ఒక వ్రతం పెట్టుకున్నాడు, 4 అయిన తర్వాత విప్పి చూస్తే అవన్నీ కూడా అనవసరపు మెయిల్ అని తేలింది. అవన్నీ కూడా అనవసరం అంటే అర్థం ఏంటి, ప్రతిరోజు విప్పితే ఓ దుఃఖం దుఃఖం దుఃఖం, 4 దుఃఖం అనుభవించి అలా అక్కర్లేకుండా 4 అయిన తర్వాత సరైన అనవసరం అని తేలింది. ఈ సంసారం అలా ఉంటుందండి, అది స్వప్న దృశ్యం వంటిది, స్వప్నంలో ఏదో కనపడుతుంది, కనపడితే దాన్ని సత్యం అనుకుని దాన్ని పట్టుకుని అలా దుఃఖిస్తూ కూర్చుంటారా శుభిస్తూ కూర్చుంటారా, ఏం చేస్తారు, రిజెక్ట్ చేస్తారు, రిజెక్ట్ చేసి స్వరూపంగా మిగిలిపోతారు. అలాగే సుఖదుఖాలు కూడా అటువంటి స్వరూపంలో అవి యథార్థంగా ఉండవు. ఓం పూర్ణ